తూర్పు గోదావరి జిల్లా అనపత్తి జీబీఆర్ కాలేజీలో మాజీ శాసనసభ్యులు పడాల అమ్మిరెడ్డి జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పడాల అమ్మిరెడ్డి విగ్రహానికి అనపత్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పూర్వపు జడ్పీ ప్రతిపక్ష నేత రామారెడ్డి, రాష్ట్ర సర్పంచుల సమైక్య మాజీ అధ్యక్షులు పడాల రాము, లక్ష్మీనారాయణరెడ్డి, జగన్నాథరెడ్డి, రామారెడ్డి, సూరారెడ్డి, గొలుగురి రాము, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పూర్వపు జిల్లా ప్రజాపరిషత్ ప్రతిపక్ష నేత శ్రీ రామారెడ్డి గారికి, పూర్వపు జడ్పీటీసీ సర్పంచుల సమాఖ్య అధ్యక్షులు అమ్మిరెడ్డి గారి తనయులు పడాల రాము గారికి, లక్ష్మణారెడ్డి గారికి, కాలేజీ ప్రిన్సిపాల్ సార్ జగన్నాథరెడ్డి గారికి, రామారెడ్డి గారికి, అదేవిధంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోరారెడ్డి గారికి, గొలుగురు రాము గారికి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ పేరుపై నా హృదయపూర్వక నమస్కారాలు. రామారెడ్డి గారి గొప్పతనం గురించి కానీ, గారి విశిష్టత గురించి కానీ మన ప్రాంతం అంతా సుపరిచితం. మరి ఈ కాలేజు ఏర్పాటు చేయడంలో ప్రధాన భూమిక రోజు అమ్మిరెడ్డి గారి వహించడం జరిగింది. మరి సత్యరామారెడ్డి గారు చెప్పినట్టుగా ఆ రోజు జనతా పార్టీలో ఎన్నికై జనతా పార్టీ విలీనం అవుతున్న సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారితో ఈ కాలేజీ ప్రధాన ఎజెండాగా తన పార్టీ మార్పుని స్పష్టం చేసి, ఆ రోజు అతి తక్కువ కాలేజీలు శాంక్షన్ వస్తే దాంట్లో అనపతి కాలేజీని సాధించిన వ్యక్తి ఈ పడాల అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన రాజకీయ జీవితంలో కానీ, ఆయన వ్యక్తిగత జీవితంలో కానీ చాలా సాధారణ జీవితం గడుపుతూ అందరికీ అందుబాటులో ఉండి ప్రజలకి నిరుపమానమైన సేవలు అందించిన మహోన్నత వ్యక్తి. మరి అదేవిధంగా మా తండ్రి గారు కానీ, మరి అమ్మిరెడ్డి గారు కానీ ఇద్దరు సహాధ్యాయులు, ఇద్దరు మంచి మిత్రులు. ఆ తర్వాత 83లో ఇద్దరు ప్రత్యర్థులుగా పోటీ చేసుకోవటం, 85లో ప్రత్యర్థులుగా పోటీ చేసుకోవటం కూడా జరిగింది. అయినప్పటికీ వారిద్దరి మధ్యన ఎప్పుడు చక్కటి స్నేహం ఉండడం, చక్కగా పలకరించుకునే పరిస్థితి ఉండడం, ఒక సుహృద్భావ వాతావరణంతో రాజకీయం చేయడం ఆ రోజులో జరిగింది. మరి వారి అకాల మరణం ఈ నియోజకవర్గానికి తీరం లోటైనప్పటికీ, మరి తర్వాత రాము గారు కూడా వారి స్థానాన్ని భర్తీ చేయడం జరిగింది. మరి ఈరోజు వారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కార్యక్రమానికి ఆహ్వానించిన పడాల రాము గారికి, వారి మిగిలిన అందరికీ, కాలేజీ యాజమాన్యానికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొక మారు అమ్మిరెడ్డి గారికి ఘనమైన నివాళి అర్పించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అని